జాతీయ స్థాయి మెడికల్ మరియు డెంటల్ కు సంబంధించిన అర్హత పరీక్ష నీట్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఈ సంవత్సరం మొత్తం 13,60,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా 7,70,000 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఈ ఫలితాల ప్రకటనలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అదేవిధంగా కోచింగ్ సెంటర్లు అక్రమ ర్యాంకులు ప్రకటించుకుని తమ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఈరోజు జాతీయవ్యాప్తంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా శ్రీ చైతన్య ఆకాశ లాంటి విద్యా సంస్థలు తమకు రాని ర్యాంకుల్ని తమ ర్యాంకులుగా ప్రచారం చేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా మొదటి మూడో ర్యాంకుల్ని షోయబ్ అఫ్తాబ్, ఆకాంక్ష సింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాని ర్యాంకులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళగా ప్రచారం చేసుకోవడం అనేది ఇంతకంటే ఎక్కువ సిగ్గుమాల చర్య ఇంకోటి లేదనేది మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు గతంలో కూడా ఇలానే వ్యవహరించి ఫీజులు దోపిడీ చేస్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఒక అద్భుత కల్పన వైపు మళ్లిస్తూ వాళ్ళ సీట్లు మొత్తం కూడా కోచింగ్ సెంటర్లో విద్యా సంస్థలు వాళ్ళ సీట్లు నింపుకోవడం కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేయడం కోసం ఫీజులు దోపిడీ చేయడం కోసం ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అయినటువంటి శ్రీ చైతన్య ఆకాశ లాంటి విద్యా సంస్థలు ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. మేము పీడిఎస్ విద్యాసంఘంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇలాంటి విద్యా సంస్థల మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి, అవసరమైతే యాజమాన్యాల మీద కేసులు పెట్టాలని చెప్పేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే వారి తల్లిదండ్రులు ఉన్నారో ఎవరైతే ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఈ నీట్ కోచింగ్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో వీళ్ళు ఇలాంటి అంటే ర్యాంక్ అక్రమ ర్యాంకులు ప్రకటించుకున్నటువంటి ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేమంతా కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి, ఇలాంటి విద్యా సంస్థల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, అవసరమైతే న్యాయ విచారణ చేసి ఇలాంటి శ్రీ చైతన్య ఆకాశ లాంటి విద్యా సంస్థలను నిషేధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.